ఈ లెటర్ ఈ దంపతుల కొడుకు కొప్పురాజు రాసిన లెటర్ దీంట్లో పైన జై తెలంగాణ తర్వాత కే రాజు నిజాం కాలేజ్ ఆ తర్వాత మై స్వీట్ తెలంగాణ ఆ తర్వాత చిన్న నోట్ రాశాడు తను నోటిఫికేషన్లు రావడం కోసం చనిపోతున్నాడని ప్రైవేట్ జాబ్స్ కూడా దొరకడం లేదు అని ఈ దంపతులు చెప్పిన మాట కేసీఆర్ గారు పైసా డబ్బు సాయం చేయలేదు ఎందుకంటే వీళ్ళది గజ్వేల్ దీన్ని హైలైట్ చేయొద్దు అని చిన్న కొడుకున్నాడు చిన్న కొడుకు ఉద్యోగం కూడా ఆఫర్ చేయలేదు ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాడు ఈ అబ్బాయి పేరు రవీంద్ర నాయక్ ఉద్యమంలో చాలా బాగా పాల్గొన్నాడని పేపర్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ఈ అబ్బాయి పిహెచ్డి చేస్తున్నాడు ఉద్యోగం కోసం నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు ఈ అబ్బాయి భార్య ఈ అమ్మాయి వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఈ బాబు ఆ పాప వీళ్ళను చూస్తే మీలో ఎవరికైనా కన్నీళ్లు రాకుండా ఉంటాయా ఈ బిడ్డలను చూస్తే ఈ అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని చెప్పి తిప్పించుకుంటూనే ఉన్నారు పాలకుల్లో ఒక్కరికైనా గుండె ఉందా ఆ ఛాతిలో ఉన్నది గుండె బండె రాయా ఈ అబ్బాయి మురళి తల్లక్కడ కూర్చుంది కేసీఆర్ గారు కొంచెం డబ్బు సహాయం చేశారు తర్వాత తమునికి ఉద్యోగం ఇస్తామని నాలుగేళ్ళైది అయింది హామీ ఇచ్చి తిరుగుతూనే ఉన్నాడు అబ్బాయి ఏడి ఈ అబ్బాయి ఎవ్వడూ పట్టించుకునేవాడు లేదు ఇదేనా పాలకులకి వీళ్ళ పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రం మొత్తము చూడాలి వీళ్ళ కన్నీళ్లను చూడాలి వీళ్ళ గాథలను వినాలి ఈరోజు నేను ఎందుకు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నానో అర్థం చేసుకోవాలి ఉద్యోగాల దీక్ష పేరుతో మేము చేపట్టిన ఈ ఉద్యమం భాగంగా మూడు రోజుల పాటు నేను నిరాహార దీక్ష చేశా 72 గంటలు దాటిపోయింది మాకు మద్దతు పలికిన ఈ కుటుంబాలు మీలో ప్రతి ఒక్కరికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెలికి ప్రతి అక్కకు రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు తెలంగాణలో 40 లక్షల మందికి దాదాపు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళల్లో నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూనే ఉన్నారు ఉద్యోగాలు రాక కుటుంబాన్ని పోషించుకోలేక పెళ్ళిళ్ళు చేసుకోలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని నలుగురిలో తలెత్తుకోలేక మానసికంగా రోజూ చనిపోతూనే ఉన్నారు వీరిలో చాలామంది ఏజ్ బార్ అయిపోతుందని ఎన్ని రోజులైనా రావట్లేదని నిరుత్సాహంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవి ఆత్మహత్యలేనా లేకపోతే వీళ్ళ ఆశను చంపేసి వీళ్ళను చచ్చిపోయేట్టు చేసిన కేసీఆర్ గారు
మర్డరర్ కాదా? ఈ ఆత్మహత్యలను ప్రేరేపించింది సీఎం కేసీఆర్ గారు కాదా? ఇవి హత్యల ఆత్మహత్యల తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. నోటిఫికేషన్లు ఇచ్చే పని కేసీఆర్ గారి చేతిలో పని, చిటికేస్తే జరిగిపోయే పని ఎందుకు చేయటం లేదు? వైఎస్ఆర్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో 2004లో 2006లో 2008లో 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇచ్చి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. 2008లో ఒకేసారి జంబో డిఎస్సి అని 58,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశారు. కేసీఆర్ గారు ఏం చేశారు? వైఎస్ఆర్ గారు ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. కేసీఆర్ గారు ఎలాగో ప్రైవేట్ రంగంలో అన్ని ఉద్యోగాలు సృష్టిస్తారని ఎవరికీ ఆశలు లేవు. ఎందుకంటే ఆయనకు ఆ సామర్థ్యం లేదు, ఆ సత్తా లేదు. కనీసం ఆయన చేతిలో ఉన్న పని నోటిఫికేషన్లు ఇవ్వడము ఆయన చేతిలో ఉన్న పని, కనీసం ఇది కూడా చేయట్లేదు అంటే ఆయన ఛాతిలో ఉన్నది గుండె బండరాయ. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగాల్లో 95% స్థానికులకే దక్కే విధంగా మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు మొన్న రావడం జరిగింది. సో దీంతో చాలా సంపూర్ణంగా తెలంగాణ ప్రాంతంలోని మా యువకులకు, నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుద్దని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర యువకుల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభ ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లల్లో 1300 టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అటు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, గోదావరి నదిపైన, కృష్ణానదిపైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, అదేవిధంగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులైన భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్సాగర్ లాంటి ప్రాజెక్టులు అటు కృష్ణానదిపైన పూర్తి చేసుకోవడం కానీ, నల్లగొండ జిల్లాలో డిండి లాంటి ప్రాజెక్టును ముందుకు తీసుకుని పోవడం కానీ, అదేవిధంగా గోదావరి నదిపైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నుంచి పునరుజ్జీవ పథకం ద్వారా నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పంపించి, పైనున్నటువంటి విష్ణుపురి, జైక్వాడ్, బాబ్లీ ప్రాజెక్టులు వాటి ద్వారా నీళ్లు రాకున్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటను కాపాడేటటువంటి ప్రయత్నం. అదేవిధంగా మిడ్ మానేరు కానీ, లోయర్ మానేరు కానీ, తర్వాత దేవాదుల కానీ వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో సీతారామ కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు, మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ, నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు పంపించి దాన్ని సప్లిమెంట్ చేయడం కానీ, సింగూరును కూడా కాపాడుకునేటటువంటి ప్రయత్నం. దీని ద్వారా గోదావరి, దాని ఉపనదుల కింద ఉన్నటువంటి ఆయకట్టును అంతా సమర్థవంతంగా కాపాడుకోవడం. సో విరసి, కృష్ణ, గోదావరి ఆయకట్టు కింద, ఈ 2 నదుల కింద ఉన్నటువంటి ఆయకట్టు దగ్గర దగ్గర 1300 టీఎంసీల నీటిని వినియోగించుకొని 2 పంటలకు సమృద్ధిగా నీళ్ళిచ్చుకుంటూ మా ఉద్యమ ట్యాగ్లైన్ అనేటువంటి నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లకు సంబంధించి సంపూర్ణ న్యాయం ఈ 6 సంవత్సరాల కాలంలో జరిగేటట్టుగా మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కృషి జరిగింది. అదేవిధంగా నిధులకు సంబంధించి ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వేరుపడ్డ తర్వాత 2014లో ఆనాడు పెట్టుకున్నటువంటి బడ్జెటు కేవలం 100,000 కోట్లు మాత్రమే. కానీ ఇవాళ 2021-2022 సంవత్సరానికి మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్టు 230,000 కోట్లు. పర్ క్యాపిట ఇన్కమ్ కూడా చూసుకుంటే తలసరి ఆదాయం ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014లో 118,000 రూపాయలు అయితే ఈరోజు 227,000 రూపాయలు. అంటే పర్ క్యాపిట ఇన్కమ్ ఎంత పెరిగింది, రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత పెరిగింది,
మన నిధుల్ని మన ప్రాంతంలోనే మన 33 జిల్లాల్లోనే ఖర్చు పెట్టుకుంటూ మన నిధుల్ని కూడా మనం సమర్థవంతంగా వాడుకోవడం ద్వారా ఇవల్ల రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం గాని మౌలిక వసతుల కల్పన గాని వివిధ వర్గాల సంక్షేమం దళితులు గాని గిరిజనులు గాని మైనారిటీలు గాని బడుగు బలహీన వర్గాలు గాని రైతులు గాని కార్మికులు గాని మహిళలు గాని వాళ్ళ సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ ఇవల్ల పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఆకలి అలమటలు అదే విధంగా ఆకలితో నలమటించేటటువంటి పరిస్థితులు ఆత్మహత్యలు లేని పేదరికంతో ఆత్మహత్యలు లేనటువంటి ఒక రాష్ట్రంగా తెలంగాణ ముందుకు పోతూ మన నిధుల్ని మనమే బ్రహ్మాండంగా ఖర్చు పెట్టుకుంటున్నాం. సో ఈ నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్లు రెండో దాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇవాళ 95% ఉద్యోగాలు స్థానికులకే అనేటటువంటి అంశంతో ఈ నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సంపూర్ణంగా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం జరిగిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తద్వారా గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ ఏరియా అంతా కూడా ఓపెన్ జోన్ ఓపెన్ ఏరియా కింద డిక్లేర్ చేసి ఆంధ్ర ప్రాంతం నుంచి డిప్యూటేషన్ కింద తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలను కొల్లగొట్టేటువంటి పరిస్థితి గతంలో చూసినాం. గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టుల్లో కూడా 20%, 30%, 40% ఓపెన్ కేటగిరీ కింద పెట్టి ఓపెన్ కోటా కింద పెట్టి ఆ ప్రాంతం వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితిని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినాం. కానీ వాళ్ళు అటువంటి వాటికి ఎలాంటి తావు లేకుండా 95% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చుకుంటూ జోనల్ వ్యవస్థ, మల్టీ జోనల్ వ్యవస్థ, జిల్లా వ్యవస్థ, రాష్ట్ర వ్యవస్థను చాలా పకడ్బందీగా తీసుకొని రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం సంపూర్ణంగా నెరవేరిందని చెప్పి ఇవాళ నేను భావిస్తా ఉన్నా. నేనేమంటున్నా, వారికి ఏమీ తెలియదు, తెలంగాణ గురించి అవగాహన లేదు. తెలంగాణ ప్రాంత సమస్యలు, తెలంగాణ ప్రజల సమస్యలు, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత ప్రజానీకం కోసం మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వీటికి సంబంధించి వారికి పెద్దగా అవగాహన లేదు, ఏం అనుభవం లేదు. కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప దాంట్లో అంత డొల్ల తప్ప ఏం కనబడతలేదు. కాబట్టి అవగాహన లేకుండా మాట్లాడేటటువంటి వాళ్ళ విషయంలో మేమేం మాట్లాడాలి? నువ్వు జోక్స్ చేస్తే నేను కామెంట్ చేయలేను బ్రదర్. నేను అదే అంటున్నాను, మీరు జోక్స్ చేస్తే నేను ఏం మాట్లాడాలి బ్రదర్? థ్యాంక్ యూ.